गुड मॉर्निंग स्टूडेंट्स, टुडे वी आर गोइंग टू डिस्कस व्हाट इज सोलर कांस्टेंट एंड डिटरमिनेशन ऑफ सोलर कांस्टेंट बाय यूजिंग एंगस्ट्रॉम पेरिहेलियोमीटर। ओके, एंगस्ट्रॉम पेरिहेलियोमीटर अनुच्छ पेरिहेलियोमीटर इन अनुच्छ दिनी। ओके, मुंदु सोलर कांस्टेंट डेफिनेशन मुंदु नेर्चुकुंदामु। कंपलसरी एप्पुडु सोलर कांस्टेंट डेफिनेशन अडिगिन तर्वात मात्रमे डिटरमाइन दि सोलर कांस्टेंट बाय यूजिंग एंगस्ट्रॉम पेरिहेलियोमीटर अनि अडुगुतुन्नारु। కాబట్టి సోలార్ కాన్స్టెంట్ డెఫినేషన్ నేర్చుకోవడం మనకి ఇంపార్టెంట్. ఇక్కడ సోలార్ కాన్స్టెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది రేట్ ఎట్ విచ్ సోలార్ ఎనర్జీ ఈజ్ రిసీవ్డ్ బై ఏ బ్లాక్ సర్ఫేస్. ఓకే, సోలార్ కాన్స్టెంట్ ఎలా డిఫైన్ చేస్తామంటే రేట్ ఎట్ విచ్ సోలార్ ఎనర్జీ ఈజ్ రిసీవ్డ్ బై ఏ బ్లాక్ సర్ఫేస్. ఈ బ్లాక్ సర్ఫేస్ సోలార్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది కదా, ఆ రేట్ అంట సోలార్ కాన్స్టెంట్ అంటే. ఓకేనా, ఒకలా చెప్పాలంటే సోలార్ కాన్స్టెంట్ డెఫినేషన్ పరంగా కాకుండా ఓవరాల్గా మనం చెప్పుకోవాలి కాన్సెప్ట్గా అనుకుంటే, ఎంత సోలార్ ఎనర్జీని బ్లాక్ బాడీ తీసుకుంటుందో దాన్నే సోలార్ ఆ రేట్నే సోలార్ కాన్స్టెంట్ అంటాం. ఓకే, ఎంత సోలార్ ఎనర్జీని బ్లాక్ సర్ఫేస్ తీసుకుంటుందో, దట్ మీన్స్ బ్లాక్ బాడీ తీసుకుంటుందో దాన్నే మనము సోలార్ కాన్స్టెంట్ అని పిలుస్తాము. అంటే బ్లాక్ బాడీ అబ్జర్బ్ చేసుకునే సోలార్ ఎనర్జీని సోలార్ కాన్స్టెంట్ అని పిలుస్తాము. ఓకే, చూడండి, ది రేట్ ఎట్ విచ్ సోలార్ ఎనర్జీ ఈజ్ రిసీవ్డ్ బై ఏ బ్లాక్ సర్ఫేస్. ఇంకా బ్లాక్ సర్ఫేస్ పర్ యూనిట్ ఏరియా, ఓకే, బ్లాక్ సర్ఫేస్కున్న పర్ యూనిట్ ఏరియా సోలార్ ఎనర్జీని ఏ రేటుతోనైతే రిసీవ్ చేసుకుంటుందో దాన్ని సోలార్ కాన్స్టెంట్ అంటాం. కానీ పర్ యూనిట్ ఏరియా అన్నాం కదా, దట్ మీన్స్ బ్లాక్ బాడీ అనమాట, బ్లాక్ బాడీ సర్ఫేస్ యూనిట్ ఏరియా. ఈ బ్లాక్ బాడీ సర్ఫేస్ ఎలా ఉండాలంటాం, ప్లేస్డ్ నార్మల్ టు ది సన్ రేస్కి నార్మల్గా ఉండాలి, అంటే పర్పెండిక్యులర్గా ఉండాలి. ఓకే, ఇది బ్లాక్ సర్ఫేస్ అనుకుంటే కనుక ఈ సన్ రేస్ ఎలా ఉండాలంటే దానికి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఇంకేనా, ఇది వచ్చేవరకు నేను పెన్ను పెట్టిన డైరెక్షన్ చూడండి, ఇలా ఉంది. ఇదేంటిది అంటే బ్లాక్ సర్ఫేస్ ఇలా ఉంటే సన్ రేస్ డైరెక్షన్ ఎలా ఉండాలంట, ఇలా ఉండాలి. ఓకేనా, సన్ రేస్ నార్మల్గా ఉండాలి. ఓకే, నార్మల్ టు ది సన్ రేస్. నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఏంటంటే, అట్ ద మీన్ డిస్టెన్స్ ఆఫ్ ది ఎర్త్ ఫ్రమ్ ది సన్ అంటే సన్కి మరియు ఈ బ్లాక్ సర్ఫేస్ దట్ మీన్ ఎర్త్కి మధ్య ఏ డిస్టెన్స్ ఉండాలంట, మీన్ డిస్టెన్స్ ఎట్ ద మీన్ డిస్టెన్స్ ఆఫ్ ది ఎర్త్ ఫ్రమ్ ది సన్. ఓకే, అలా ఉండాలి అని చెబుతున్నారు. అంటే సన్కిను ఎర్త్కి మధ్య డిస్టెన్స్ మీన్ డిస్టెన్స్ ఉండేది కదా, అంత దూరంలో ఉండాలంట, అంత డిస్టెన్స్లో ఉండాలి అని చెప్తున్నారు. ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎర్త్ అట్మాస్ఫియర్ ఎట్ ద సేమ్ టైమ్, అక్కడ ఎర్త్ అట్మాస్ఫియర్ అనేది ప్రజెంట్ అవ్వకూడదు, ఆబ్సెంట్ అయి ఉండాలి. ఓకేనా, అప్పుడు ఆ ఇటువంటి కండిషన్స్లో సోలార్ ఎనర్జీ అనేది బ్లాక్ సర్ఫేస్, సోలార్ ఎనర్జీ ఎంత రేటుతో అబ్జర్బ్ అవుతుందో బ్లాక్ సర్ఫేస్లో దాన్ని మనము సోలార్ కాన్స్టెంట్ అని పిలుస్తాము. నెక్స్ట్, ఇట్స్ వాల్యూ ఈజ్ 1340 వాట్స్ పర్ మీటర్ స్క్వేర్, 1.92 క్యాలరీస్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ మినిట్. క్యాలరీస్ అమ్మాయి, సిఏఎల్, సెంటీమీటర్ స్క్వేర్ అంటే సిఎం -2 మినిట్ ఎన్వర్స్ అని రాశారు, ఎంఐఎన్ ఎన్వర్స్. ఇవి మా స్టూడెంట్స్ రైటింగ్ అండి, ఇవన్నీ మీరు వేరే నోట్స్ అనుకోవద్దు, ఇదంతా నేను చెప్పినటువంటి నోట్సేన అన్నమాట. ఓకే, వాళ్ళు కాకపోతే వేరు పిల్లలు మంచిగా రాసిన వాళ్ళ పిల్లలు ఒక్కొక్క టాపిక్ సరిగ్గా రాయట్లేదు, అందుకని నోట్స్లు మార్చాల్సి వస్తుంది అంతేను. ఓకే, చూడండి, 1.92 క్యాలరీస్ సెంటీమీటర్స్ పవర్ -2 ఎంఐఎన్ -1 అంటే మినిట్ అన్నమాట అంటాం దీన్ని. ఇదేమి సెంటీమీటర్ పవర్ -2 అని పిలుస్తాము. ఓకే, 1.92 క్యాలరీస్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ మినిట్ అని సింపుల్గా మనం చదవచ్చు దీన్ని. ఇది సోలార్ కాన్స్టెంట్ డెఫినేషన్. ఓకే, నెక్స్ట్ ఏం నేర్చుకుంటామంటే ఈ సోలార్ కాన్స్టెంట్ని యాంగ్స్ట్రామ్ పైరిహిలియోమీటర్తో ఎలా మనం మెజర్ చేస్తామో నేర్చుకుందాం. డిటర్మినేషన్ ఆఫ్ సోలార్ కాన్స్టెంట్ బై యూజింగ్ యాంగ్స్ట్రామ్స్ పెరిహిలియోమీటర్ ఓకేనా, పెరిహిలియోమీటర్ అనొచ్చు. ఓకే, పెరిహిలియోమీటర్ అని పిలుద్దాం దీని. నెక్స్ట్, ఇది అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్, ది ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ ఫర్ ది
used for the determination of solar constant are called as pyrheliometers. Okay, solar constant ni determine chesetundi instruments ni manam em antamu pyrheliometers ani pilustam. Solar constant ni determine cheyadaniki upayoginche instruments ni pyrheliometers ani pilustam. The experimental arrangement of pyrheliometers are shown in below figure. Okay, experimental verification arrangements deniki pyrheliometer solar constant ni e vidhanga determine chestundo dani yokka experimental arrangements anevi ivi. Okay, dani munduga manam ee diagram nunchi manam clear ga explain chesukochu. Ok sari chudandi. ఈసారి డయాగ్రమ్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే కనిపిస్తుందండి. ఇప్పుడు డయాగ్రమ్ చూడండి, క్లియర్ గా ఉంటది. డయాగ్రమ్ ఇది, ఇది షీల్డింగ్ లాగా ఉందన్నమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎస్ టూ స్ట్రిప్స్ ఉంటాయి ఇక్కడ. ఇది ఎస్ టూ అనే స్ట్రిప్. ఈ ఎస్ టూ అనే స్ట్రిప్ మొత్తం ఈ ఎక్స్టర్నల్ సర్క్యూట్ కి కనెక్షన్ చేయబడి ఉంటుంది. ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే అమ్మీటర్, వోల్టమీటర్, ఇక్కడ బ్యాటరీ, ప్లగ్కి రియోస్టాట్, వోల్టమీటర్ వీటన్నిటికీ కనెక్షన్ చేయబడి ఉంటుంది. నెక్స్ట్ రేడియేషన్ ఫ్రమ్ సన్, రేడియేషన్ ఫ్రమ్ సన్ అని రాసాం. డైరెక్ట్గా ప్లేస్డ్ నార్ ఇక్కడ బ్లాక్ సర్ఫేస్ చూడండి. ఇది స్ట్రిప్ ఎస్ వన్ అనే స్ట్రిప్ అనమాట. ఇది ఈ S1 అనే స్ట్రిప్కి ఈ స్ట్రిప్ సర్ఫేస్ ఈ సన్ యొక్క రేడియేషన్కి ఎలా ఉందండి, పర్పెండిక్యులర్గా ఉంది. ఇదేమో సన్ రేస్ ఏమి ఇలా ఉన్నాయి, యారో డైరెక్షన్లో ఉన్నాయి కదా, ఇలా ఉన్నాయి. స్ట్రిప్ సర్ఫేస్ ఇలా ఉంది అంటే నార్మల్గా ఉందన్నమాట ఒకదానికొకటి. ఓకే, ఇది ధర్మోకపుల్. ఓకే, మూన్ ఎల్లో ఉంది చూడండి. ఇది ఇది ధర్మోకపుల్. ఈ ధర్మోకపుల్లో గ్యాలనోమీటర్ జీని ఫిట్ చేసి ఉంటుంది. గ్యాలనోమీటర్ జీ ఫిట్ చేసి ఉంటుంది. ఇది S2 అనే స్ట్రిప్ అని చెప్పాను కదా. ఇది వోల్ట్ మీటర్, అమ్మీటర్, ఏ అడ్రస్ మీటర్, కే అంటే ప్లగ్కి, బ్యాటరీ. ఓకే, ఈ విధంగా మనం డయాగ్రామ్ని ఓకే మనం డ్రా చేసుకోవాలి నీట్గా. డయాగ్రామ్ డ్రా చేసుకుని దీని నుంచి మనం ఓకేనా ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ కన్స్ట్రక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ టూ థిన్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ బ్లాక్ అండ్ స్ట్రిప్స్. బ్లాక్ అండ్ స్ట్రిప్స్ కలిపి రాయండి. బ్లాక్ అండ్ బ్లాక్ అండ్ కలిపి రాయాలి. BLACKENDED బ్లాక్ అండ్ స్ట్రిప్స్. ఇక్కడ టూ థిన్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ బ్లాక్ అండ్ స్ట్రిప్స్ ఆర్ ఆఫ్ ప్లాటినం ఆర్ కాన్స్టెంట్ S1 S2. ఇక్కడ మీరు గమనించినట్లయితే రెండు థిన్ ఒకే థిన్ ఎగ్జాక్ట్గా సిమిలర్గా బ్లాక్ అండ్ స్ట్రిప్స్ అంట. అవేంటి చూడండి, S1 అనే స్ట్రిప్, నెక్స్ట్ S2 అనే స్ట్రిప్. ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి అంటండి, ఎగ్జాక్ట్గా సిమిలర్గా బ్లాక్ అండ్ స్ట్రిప్స్. ఓకేనా, వెనక వైపు బ్లాక్ అండ్ చేసి ఉంటుంది. ఓకేనా, బ్లాక్ కలర్ అంటే పెయింటింగ్ బ్లాక్ అండ్ చేసి ఉంటుంది. మసి కుయ్యడం అంటారు చూసారు, అది బ్లాక్ అండ్ స్ట్రిప్స్. ఈ రెండు ఆర్ ఆఫ్ ప్లాటినం ORR బ్రాకెట్లో ORR అండి. ప్లాటినం బ్రాకెట్లో ORR కాన్స్టెంట్ అండ్ S1 అండ్ S2. ఓకేనా, అవి దేంతో తయారు చేయబడిన స్ట్రిప్స్ అంట. S1 S2 రెండు ప్లాటినంతో కానీ ప్లాటినంతోనన్నా తయారు చేస్తారు, లేదా కాన్స్టెంట్ అనే మెటీరియల్తోనన్నా తయారు చేస్తారు, ఎలిమెంట్తోనన్నా తయారు చేస్తారు. ఓకే, ఇవి. నెక్స్ట్ ది టూ స్ట్రిప్స్ ఆర్ అరేంజ్డ్ సచ్ దట్ వన్ ఈజ్ ఓపెన్. రెండు స్ట్రిప్స్ని ఎలా అరేంజ్ చేశాము యాంగ్స్ట్రామ్ పైరిహిలియోమీటర్ డయాగ్రామ్లో ఇక్కడ చెప్తున్నారు. టూ స్ట్రిప్స్ని ఎలా అరేంజ్ చేశారంట, వన్ ఈజ్ ఓపెన్ టు రిసీవ్ రేడియేషన్. ఒకటి ఓపెన్ అయ్యి ఉంది. ఓకే, ఎందుకు అంటే టు రిసీవ్ రేడియేషన్ ఫ్రమ్ సన్, సన్ నుంచి వచ్చే రేడియేషన్ని రిసీవ్ చేసుకోవడానికి.
తీసుకోవడానికి ఏం చెప్తాం రిసీవ్ రేడియేషన్ ఫ్రమ్ ఎఫ్ఆర్ఓఎం ఫ్రమ్ సన్ నార్మల్లీ ఓకేనా ఎలా తీసుకుంటుంది ఇది నార్మల్ గానే తీసుకుంటుంది నార్మల్ అంటే పర్పెండిక్యులర్ గా తీసుకుంటుంటుంది నార్మల్లీ ది అదర్ వన్ ఇస్ ప్రొటెక్టెడ్ బై ఏ ప్రొటెక్టెడ్ PROTECTED ప్రొటెక్టెడ్ బై ఏ డబుల్ వాల్డ్ షీల్డ్ హెచ్ ఓకేనా ఇంకొకటి ఎలా ఉంది ఇంకొక స్ట్రిప్ ప్రొటెక్ట్ చేయబడిందంట దేని చేత అంటే డబుల్ వాల్డ్ షీల్డ్ 1-2 రెండు వాల్స్ ఉన్నాయి ఈ డబుల్ వాల్డ్ షీల్డ్ హెచ్ చేత ప్రొటెక్ట్ చేయబడి ఉంది నెక్స్ట్ ది బ్యాక్స్ ఆఫ్ S1 అండ్ S2 ఆర్ కనెక్టెడ్ టు ద జంక్షన్ టూ జంక్షన్స్ ఆఫ్ ఏ థర్మో కపుల్ ఓకే S1 అండ్ S2 యొక్క బ్యాక్స్ ఆర్ కనెక్షన్ చేయబడి ఉన్నాయి దేని చేత కనెక్టెడ్ బై టూ జంక్షన్స్ ఆఫ్ ఏ థర్మోకపుల్ థర్మోకపుల్ యొక్క రెండు జంక్షన్స్ చేత కనెక్ట్ చేయబడి ఉన్నాయంట ఓకే ఇక్కడ అర్థమైంది మీకు థర్మోకపుల్ యొక్క రెండు జంక్షన్స్ చేత S1 అండ్ S2 యొక్క బ్యాక్స్ ఇది చూడండి ఇది S1 యొక్క బ్యాక్ అంటే ఇది ఇది S2 యొక్క బ్యాక్ ఇది ఓకే ఈ రెండు బ్యాక్స్ కూడా S1 S2 బ్యాక్స్ రెండు కూడా దేని చేత కనెక్షన్ చేయబడి ఉన్నాయి రెండు జంక్షన్స్ చేత రెండు జంక్షన్స్ థర్మోకపుల్ అంటాము దీన్ని ఈ మూన్ లాగా ఉండే షేప్ని థర్మోకపుల్ అంటాము థర్మోకపుల్ యొక్క రెండు జంక్షన్స్ ఇదొక జంక్షన్ ఈ రెండు జంక్షన్స్ చేత కనెక్షన్ చేయబడి ఉన్నాయి అర్థమైందా మీకు S1 S2ని ఏవి కలుపుతున్నాయి ఇప్పుడు థర్మోకపుల్ యొక్క రెండు జంక్షన్స్ కలిపినవి కరెక్టే కదా టూ జంక్షన్స్ ఆఫ్ ఏ థర్మోకపుల్ ఓకే నెక్స్ట్ థర్మోకపుల్ మరి థర్మోకపుల్ అంటున్నాము థర్మోకపుల్ ఏమి కలిగి ఉందో ఇక్కడ రాస్తుంది థర్మోకపుల్ కన్సిస్ట్స్ ఆఫ్ కాపర్ అండ్ కాన్స్టాంటన్ వైర్ త్రూ గాల్వానోమీటర్ జీ ఓకేనా థర్మోకపుల్ అనేది థర్మోకపుల్ ఏం కలిగి ఉందంటే కాపర్ అండ్ కాన్స్టాంటన్ వైర్స్ కలిగి ఉంది త్రూ గాల్వానోమీటర్ జీ ఓకే చూడండి థర్మోకపుల్ ఏం కలిగి ఉందంటే ఒకటేమో కాపర్ వైర్ రెండోదేమో కాన్స్టాంటన్ వైర్ ఒకటేమో కాపర్ వైర్ ఇంకొకటి కాన్స్టాంటన్ వైర్ దేని చేత దేని ద్వారా త్రూ ది గాల్వానోమీటర్ జీ ఓకే థర్మోకపుల్ ఎలా ఉందన్నచ్చి ఎప్పుడేమో చెప్పామంతే ఇక్కడ గాల్వానోమీటర్ జీ ది స్ట్రిప్ S2 ది స్ట్రిప్ S2 ఈజ్ హీటెడ్ ఎలక్ట్రికల్లీ స్ట్రిప్ S2ని ఎలా హీట్ చేసామంటే ఎలక్ట్రికల్గా హీట్ చేస్తాము ఓకే స్ట్రిప్ S2ని హీట్ చేసాము ఎలక్ట్రికల్ ఇది స్ట్రిప్ S2 ఎలా హీట్ చేస్తాము ఎలక్ట్రికల్ సర్క్యూట్ ద్వారా హీట్ చేస్తాము ఓకే ఎలక్ట్రికల్గా ఎలా హీట్ చేస్తామంటే ఎక్స్టర్నల్ సర్క్యూట్ ద్వారా ఎలక్ట్రికల్లీ ఇక్కడ ఏమి రాస్తుందండి ది స్ట్రిప్ S2 ఈజ్ హీటెడ్ ఎలక్ట్రికల్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ సహాయంతో మనము వాటిని హీట్ చేస్తాము అని చెప్తున్నాం నెక్స్ట్ దీని యొక్క వర్కింగ్ ఏ విధంగా ఉంటుందో చూడండి ఫస్ట్ పాయింట్ దెన్ ద బోత్ S1 అండ్ S2 ఆర్ ఎట్ సేమ్ టెంపరేచర్ దెన్ ద గాల్వానోమీటర్ జీ షోస్ నో డిఫ్లెక్షన్ S1 అండ్ S2 అనే రెండు స్ట్రిప్స్ మీరు గమనించారు కదా డయాగ్రామ్లో ఆ రెండు స్ట్రిప్స్ కనుక ఒకే టెంపరేచర్ వద్ద ఉన్నట్లయితే గాల్వానోమీటర్ అనేది నో డిఫ్లెక్షన్ గాల్వానోమీటర్ షోస్ నో డిఫ్లెక్షన్ అన్నాం ఇక్కడ చూడండి S1 S2 ఈ రెండు స్ట్రిప్స్ కూడా రెడ్ మార్క్లో ఉన్నాయి చూడండి ఈ రెండు స్ట్రిప్స్ కూడా సేమ్ టెంపరేచర్ వద్ద ఉన్నాయి అనుకుందాం అప్పుడు గాల్వానోమీటర్లో డిఫ్లెక్షన్ గాల్వానోమీటర్లో పాయింట్ ఉంటుంది కదా ఈ పాయింటరు అనేది ఏమీ డిఫ్లెక్షన్ ఏం చూపించదు అంటే 0 వద్దే ఉండిద్ది ఇటు కానీ కదలదు దీని నో డిఫ్లెక్షన్ అంటున్నాం నెక్స్ట్
when S1 is exposed to radiation from the sun, S1 is exposed to radiation from the sun. Okay, S1 ni deniki expose chestamanta sun nunchi vachetundi radiation ki expose chesinappudu its temperature rises. Em ayyadi sun radiation padite temperature rise avutundi, adi manaku telisina vishayam kada. Its temperature rises and galvanometer shows deflection. Ee sari em ayyadante టెంపరేచర్ రైజ్ అయినప్పుడు గ్యాల్నోమీటర్ వెంటనే డిఫ్లెక్షన్ చూపిస్తుందంట. ఎందుకని అంటే S1 అనేది రేడియేషన్ తీసుకుని దీని యొక్క టెంపరేచర్ ఏమైంది, S1 యొక్క టెంపరేచర్ పెరిగింది. పెరిగింది కాబట్టి S2 ఒక టెంపరేచర్ వద్ద ఉండింది, S1 ఇంకొక టెంపరేచర్ వద్ద ఉండింది. కాబట్టి డిఫరెంట్ టెంపరేచర్స్ వద్ద ఉండినప్పుడు గ్యాల్నోమీటర్ షోస్ డిఫ్లెక్షన్, అంటే గ్యాల్నోమీటర్లో పాయింటర్ కదిలింది. So now the current is passed through the strip S2. అప్పుడు కరెంట్ S2 అనే స్ట్రిప్ గుండా పాస్ అవుతుంది. ఓకే, S2 అనే స్ట్రిప్ గుండా కరెంట్ ఏమైంది, పాస్ అవుతుంది. ఓకే, షోస్ ఇక్కడ చెప్తున్నామండి. ఎక్స్పోజర్ టు రేడియేషన్ గ్యాల్నోమీటర్ షోస్ డిఫ్లెక్షన్. నెక్స్ట్, ఓకే అర్థమైంది కదా. S1ని మనము S1 యొక్క టెంపరేచర్ పెరిగిన తర్వాత ఏమవుతుంది, గ్యాల్నోమీటర్ డిఫ్లెక్షన్ చూపిస్తుంది. ఈసారి నౌ ది కరెంట్ ఈస్ పాస్డ్ త్రూ ది స్ట్రిప్ S2. ఈసారి స్ట్రిప్ S2 గుండానంట మనం కరెంట్ను పాస్ చేస్తామంట. ఇక ఎలా పాస్ చేస్తామండి కరెంట్ S2ను? ఎలక్ట్రికల్ సర్క్యూట్, ఎక్స్టర్నల్ సర్క్యూట్ ఉంది కదా ఈ బ్యాటరీ నుంచి. ఓకేనా, ఇది స్విచ్ ఆన్ చేస్తే కనుక ప్లగ్కి, నేను ఇక్కడ ఆన్ చేస్తే కనుక, అంటే దట్ మీన్స్ ప్లగ్కి ఈజ్ క్లోజ్డ్ అయితే కనుక కరెంట్ అనేది దేనిలో పాస్ అవుతుంది, S2 అనే స్ట్రిప్లో పాస్ అవుతుంది. రెడ్ మార్క్ కొంచెం చూసారా, ఈ స్ట్రిప్ S2లో పాస్ అవుతుంది. అది ఒకవేళ మీరు రాసుకోవాలి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ది కరెంట్ ఈజ్ పాస్డ్ త్రూ ది స్ట్రిప్ S2 అని రాసుకోవచ్చు. ఇక్కడ పాయింట్ మెన్షన్ చేయలేదు. నౌ ది కరెంట్ ఈజ్ పాస్డ్ త్రూ ది స్ట్రిప్ S2. స్ట్రిప్ S2 కూడా కరెంట్ ఇప్పుడు పాస్ అవుతుంది. ఓకేనా, పాస్ అవుతూ ఉండగా ఏమవుతుందంటే అండ్ ఇట్స్ స్ట్రెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు ది S1. ఓకేనా, కరెంటు ఈ S2లో పాస్ అయ్యి దాని యొక్క కరెంట్ స్ట్రెంగ్త్ దేనికి ఈక్వల్ అవుతుందంటే S1లో ఉన్న కరెంట్ స్ట్రెంగ్త్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, కొంతసేపటి తర్వాత ఈక్వల్ అవుతుంది. ఈక్వల్ అయినప్పుడు ఏం జరుగుతుంది, ఈక్వల్ టు ది S1 దెన్ దేర్ ఈజ్ నో డిఫ్లెక్షన్ ఇన్ ది గ్యాల్నోమీటర్. మళ్ళీ ఏమవుతుందంటే S2 S1 యొక్క కరెంట్ స్ట్రెంగ్త్ ఈక్వల్ అయినప్పుడు గ్యాల్నోమీటర్లో డిఫ్లెక్షన్ అనేది ఏమీ ఉండదు, మళ్ళీ ఆగిపోతుంది గ్యాల్నోమీటర్లో డిఫ్లెక్షన్. దెన్ దేర్ ఈజ్ నో డిఫ్లెక్షన్ ఇన్ ది గ్యాల్నోమీటర్. నెక్స్ట్ పాయింట్, అండర్ దిస్ కండిషన్స్ ది టెంపరేచర్ ఆఫ్ S1 అండ్ S2 ఆర్ సీన్. ఓకేనా, ఇలా ఈ కండిషన్స్ వద్ద టెంపరేచర్స్, ఈ కండిషన్స్ వద్ద అంటే ఏ కండిషన్స్ వద్ద, ఇక్కడ మీరు గమనించండి, ఇదేమో S1 అనే స్ట్రిప్ ఏమో సన్ నుంచి వచ్చినటువంటి రేడియేషన్కి ఎక్స్పోజ్ అయ్యి దీనిలో కరెంట్ పాస్ అయింది స్ట్రిప్ S1లో. స్ట్రిప్ S2లో ఎలా కరెంట్ పాస్ అయింది, ఎక్స్టర్నల్ సర్క్యూట్ ద్వారా స్ట్రిప్ S2లో కరెంట్ పాస్ అయింది. ఓకే, ఈ రెండింటి యొక్క కరెంట్స్ ఈక్వల్ అయినప్పుడు ఈక్విలిబ్రియం కండిషన్ వచ్చి గ్యాల్నోమీటర్లో షోస్ నో డిఫ్లెక్షన్, డిఫ్లెక్షన్ అనేది చూపించదు ఇక్కడ వరకు. నెక్స్ట్, ఈ కండిషన్ వద్ద టెంపరేచర్ ఆఫ్ S1 అండ్ S2 ఆర్ సేమ్. ఓకే, S1 S2 యొక్క టెంపరేచర్స్ సేమ్గా ఉన్నాయి. అప్పుడు సోలార్ కాన్స్టెంట్ని ఫార్ములా మనం మెజర్ చేయొచ్చు. సోలార్ కాన్స్టెంట్ ఫార్ములా చూడండి. సోలార్ కాన్స్టెంట్ ఈజ్ గివెన్ బై S=VI60/A^4.2, బ్రాకెట్లో 4.2 అని రాసామండి. క్యాలరీస్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ మినిట్. ఓకేనా, S అంటే సోలార్ కాన్స్టెంట్, మరి V అంటే ఏంటిది, ఇవన్నీ ఇక్కడ రాస్తారు కింద. వేర్ A=A అంటే ఏమి రాసాము, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద స్ట్రిప్, స్ట్రిప్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. నెక్స్ట్, స్మాల్ A అంటే అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్. V అంటే ఏంటది, వోల్ట్ మీటర్ రీడింగ్ ఇన్ వోల్ట్స్. I అంటే అమ్మీటర్ రీడింగ్ ఇన్ యాంపియర్స్. ఓకే, మరి అక్కడ 64.2 అని ఎందుకు రాసామంటే 60 ఏమో, ఓకేనమ్మా, మినిట్లోనికి చేంజ్ చేసుకోవడానికి మనం 60 రాసాము. ఇక్కడేమో 4.2 అనేది క్యాలరీస్లో ఉండటం కోసం 4.2 అని రాసాము. నెక్స్ట్ పాయింట్, ది ఎక్స్పెరిమెంట్ వాజ్ పెర్ఫార్మ్డ్ సెవెరల్ టైమ్స్
several times on the same day. ఈ ఎక్స్పెరిమెంట్ ని ఏ ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు మనం చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ని ఓకేనా ఒక రోజులోనే నంబర్ ఆఫ్ టైమ్స్ చేయొచ్చు అండర్ ది స్కై కండిషన్స్ ఎందుకు అట్లా చేస్తాం అంటే వెదర్ కండిషన్స్ స్కై కండిషన్ బేస్ చేసుకుని స్కై కండిషన్ ఓకే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా రోజు మొత్తంలో ఒకేలాగా ఉండదు స్కై కండిషన్ కాబట్టి రోజులో మనము చాలాసార్లు స్కై కండిషన్స్ ద్వారా నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ఎక్స్పెరిమెంట్ ని పర్ఫామ్ చేస్తాం త్రూ అవుట్ ది ఇయర్ ఇలా ఒక రోజు మాత్రమే కాదు ఎన్ని ఎన్ని సంవత్సరం అంతా ఈ విధంగా మనము పర్ఫామ్ చేశారంట ఓకేనా సంవత్సరం మొత్తం ఎక్స్పెరిమెంట్ ని పర్ఫామ్ చేశారు ది అబ్జర్వ్డ్ వాల్యూ ఆఫ్ సోలార్ కాన్స్టెంట్ అండ్ ద ట్రూ వాల్యూ ఆఫ్ సోలార్ కాన్స్టెంట్ ఎస్ నాట్ ఆర్ కనెక్టెడ్ బై ది రిలేషన్ అలా వాళ్ళు అబ్జర్వ్ చేస్తే ట్రూ వాల్యూకి అబ్జర్వ్డ్ అబ్జర్వ్డ్ వాల్యూకి సారీ అమ్మ ఇక్కడ అబ్జర్వ్డ్ వాల్యూ అబ్జర్వ్డ్ వాల్యూ OBSER అబ్జర్వ్డ్ వాల్యూ అనాలి అబ్జర్వ్డ్ వాల్యూ ఆఫ్ సోలార్ కాన్స్టెంట్ అండ్ ద ట్రూ వాల్యూ ఆఫ్ సోలార్ కాన్స్టెంట్ అబ్జర్వ్డ్ వాల్యూ ఆఫ్ సోలార్ కాన్స్టెంట్ అంటే ఎంతండి ఎస్ అబ్జర్వ్డ్ వాల్యూ అంటే ఈ ఫార్ములా నుంచి మనము కనుక్కున్నటువంటిది అబ్జర్వ్డ్ వాల్యూ అబ్జర్వ్డ్ వాల్యూ ఆఫ్ సోలార్ కాన్స్టెంట్ ఎస్ అండ్ ట్రూ వాల్యూ ఆఫ్ సోలార్ కాన్స్టెంట్ ఎస్ నా ట్రూ వాల్యూ ఆఫ్ ఎస్ సోలార్ కాన్స్టెంట్ అంటే ఎక్స్పెరిమెంట్ నుంచి మనం రాసింది ట్రూ వాల్యూ ఆఫ్ సోలార్ కాన్స్టెంట్ ఎస్ నాట్ ఆర్ కనెక్టెడ్ బై ది రిలేషన్ ఆ రెండింటికి మధ్య ఆ రిలేషన్ ఏంటంట చూడండి ఎస్ ఈక్వల్ టు ఎస్ నాట్ టౌ పవర్ సీకెంట్ జెడ్ ఈ ఫార్ములా ప్రకారం అబ్జర్వ్డ్ వాల్యూ మరియు ట్రూ వాల్యూ చేంజ్ అవుతూ ఉన్నాయి ఈ ఫార్ములా ప్రకారం ఎస్ ఈక్వల్ టు ఎస్ నాట్ టౌ పవర్ సీకెంట్ జెడ్ నెక్స్ట్ ఈ ఫార్ములాకి నెక్స్ట్ ఏం చేస్తాం చూడండి అప్లయింగ్ లాగర్థం ఆన్ బోత్ సైడ్స్ రెండు వైపులా లాగర్థం అప్లై చేస్తాం ఓకేనా లాగ్ లాగ్ ఎస్ ఈక్వల్ టు లాగ్ ఎస్ నాట్ టౌ పవర్ సీకెంట్ జెడ్ ఓకే ఈ లాగెస్ లాగెస్గానే ఉంటుంది లాగ్ ఏబీ ఫార్ములాలో ఉందమ్మా ఇది బ్రాకెట్ బ్రాకెట్ పెద్దగా రాయాల్సింది ఓకేనా ఇది బ్రాకెట్ లాగ్ ఎస్ నాట్ టౌ పవర్ సీకెంట్ జెడ్ ఏబి ఏ అంటేనేమో ఎస్ నాట్ బి అంటేనేమో టౌ పవర్ సీకెంట్ జెడ్ ఇక్కడ ఉన్నదాని ప్రకారం ఓకేనా లాగ్ ఏ ఏబీకి ఫార్ములా ఏంటి లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ ఎస్ నాట్ ప్లస్ లాగ్ టౌ పవర్ సీకెంట్ జెడ్ ఓకే లాగ్ ఎస్ ఈక్వల్ లాగ్ ఎస్ నాట్ ప్లస్ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అన్నాం కదా లాగ్ ఏ అంటే ఎస్ నాట్ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ టౌ పవర్ సీకెంట్ జెడ్ సారీ లాగ్ ఎస్ ఈక్వల్ టు లాగ్ ఎస్ నాట్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాసాము ఇక్కడ మీరు గమనిస్తే టౌ పవర్ సీకెంట్ జెడ్ అని ఉంది ఓకేనా ఇక్కడ లాగర్థంకి ఫార్ములా ఉంటుంది కదా లాగ్ ఏ పవర్ బి అంటే ఎలా రాసుకోవచ్చు బి లాగ్ ఏ అది ఫార్ములా లాగర్థమ్స్లో ఫార్ములా కాబట్టి బి అంటే ఇక్కడ సీకెంట్ జెడ్ బిని ఇక్కడ ముందు రాసాం సీకెంట్ జెడ్ లాగ్ టౌ ఓకే సీకెంట్ జెడ్ని ఇక్కడ రాస్తాం సీకెంట్ జెడ్ని ఇక్కడ రాస్తే లాగ్ టౌ సీకెంట్ జెడ్ ఇంటూ లాగ్ టౌ అవుతుంది వే ఇక్కడ టౌ అంటే ఏంటిది ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ టౌ అంటే ఏంటిది అంటే ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ అట్మాస్ఫియర్ యొక్క ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ని టౌ తో డినోట్ చేస్తాం జెడ్ అని రాసాం కదా జెడ్ అంటే జెనిత్ డిస్టెన్స్ ఆఫ్ ది సన్ ఓకేనా సన్ నుంచి ఎత్తుకున్న డిస్టెన్స్ని జెనిత్ డిస్టెన్స్ అంటాం నౌ వి డ్రా ఏ గ్రాఫ్ బిట్వీన్ లాగ్ ఎస్ అండ్ సీకెంట్ జెడ్ ఓకే లాగ్ ఎస్కి లాగెస్కి మరియు సీకెంట్ జెడ్కి గ్రాఫ్ గీస్తాం దట్ గివ్స్ ఏ స్ట్రైట్ లైన్ ఓకేనా అప్పుడు గ్రాఫ్ షేప్ ఏ విధంగా ఉంది స్ట్రైట్ లైన్ ఇది చూడండి లాగెస్ నేమో వై యాక్సెస్ మీద తీసుకున్నాం సీకెంట్ జెడ్ని ఎక్స్ యాక్సెస్ మీద తీసుకున్నాం గ్రాఫ్ వచ్చేవరకు ఇట్లా స్ట్రైట్ లైన్ వచ్చింది స్ట్రైట్ లైన్ వచ్చింది ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే ఇంటర్సెప్ట్ చేస్తున్నట్లేగా ఇక్కడ కట్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని ఇంటర్సెప్ట్ అంటాం ఈ ఇంటర్సెప్ట్ వాల్యూ ఎంత అంటే లాగ్ ఎస్ నాట్ లాగ్ ఎస్ నాట్కి ఈక్వల్ అవుతుంది ది వాల్యూ ఆఫ్ ఎస్ నాట్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ది గ్రాఫ్ ఓకే ఈ లాగ్ ఎస్ నాట్ వాల్యూ ఎంతో మనకు వచ్చింది దీని నుంచి మనం ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ని అప్లై చేసి ఏం కనుక్కోవచ్చు ఎస్ నాట్ని కనుక్కోవచ్చు ఈ గ్రాఫ్ నుంచి మనం ఇక్కడ లాగ్ ఎస్ నాట్ వాల్యూ వచ్చిందంటే ఎస్ నాట్ వాల్యూ వచ్చినట్లుగా గ్రాఫ్ నుంచి ఎస్ నాట్ వాల్యూని కనుక్కోవచ్చు ఎస్ నాట్ అంటే ట్రూ వాల్యూ ఆఫ్ సోలార్ కాన్స్టెంట్ ది వాల్యూ ఆఫ్ ఎస్ నాట్ ఈజ్ ఎంత గ్రాఫ్ నుంచి మనం కనుక్కుంటేనంట ఎస్ నాట్ వాల్యూని
ఎంతొచ్చిందంట ది వాల్యూ ఆఫ్ ఎస్ నాట్ ఇస్ 1340 వాట్స్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ 1.937 క్యాలరీస్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ మినిట్ ఎస్ నాట్ వాల్యూ 1340 వాట్స్ పర్ మీటర్ స్క్వేర్ వచ్చిందంట లేకపోతే ఇంకొక యూనిట్లో ఇదేం వాట్స్ పర్ మీటర్ ఎస్ఐ యూనిట్లో ఇది క్యాలరీస్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ మినిట్లోనైతే 1.937 రెండు ఈక్వల్లే కాకపోతే యూనిట్స్ వేరు కదా ఇంకా యూనిట్స్ వేరు కాబట్టి ఇవి చేంజ్ అయ్యి అంతే ఓకేనండి ఇక్కడ వరకు వాట్ ఈజ్ సోలార్ కాన్స్టెంట్ డిటర్మైన్ లేకపోతే హౌ కెన్ వి డిటర్మైన్ సి సోలార్ కాన్స్టెంట్ బై యూజింగ్ యాంగ్స్ట్రాంగ్ పెర్ హీలియోమీటర్ అని అడుగుతారు ఎగ్జామ్లో వేరే ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా ఇది క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ యూనిట్ 5లో క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఓకే ఇది మీకు అర్థమైతే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇతరులకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్